ఈ ప్రాంతం రావడం మిమ్మల్ని అందర్నీ కూడా మాట్లాడే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో అనుకున్నా సరే గతంలో 2 సంవత్సరాలు కరోనా వల్ల ఒక పక్కన మనకందరికీ కూడా దూరం అయ్యాయి. మళ్ళీ తిరిగి ఒక మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమంతో రావడం అంటే ఎక్కడా కూడా ఎవ్వరికి మంచి చేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో రావట్లేదు. కాబట్టి జాగ్రత్త పడండి అయ్యా ప్రజలారా అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఇంటింటికి పంపించడం జరుగుతుంది. అదే ఈ బాదుడే బాదుడు కార్యక్రమం తాలూకా ఉద్దేశం అనేది కూడా ప్రజలకి సందర్భంగా తెలియజేస్తున్నారు. 3 సంవత్సరాలు అయింది. ప్రజల తాలూకా అభిమానం మేరకే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నేసి గెలిపించారయ్యా? 151 ఎమ్మెల్యేలు చరిత్రలో ఇప్పుడు లేవని వాళ్ళే రికార్డెడ్ కూడా చెప్పించుకుంటున్నారు. అంత రికార్డు స్థాయిలో గెలిపించినటువంటి ఎమ్మెల్యేలకి 3 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి కూడా చేయాలి కదా. ఎక్కడ జరిగిందన్నది ప్రశ్నించే సమయం ఈ రోజు ఆసన్నమైంది. 3 సంవత్సరాల్లో ఏ గ్రామం వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, రాష్ట్రంలో ఏ మూలక వెళ్ళినా సరే ఎప్పుడూ అక్కడ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు తప్పితే దట్టడ మన్ను వేసి కొత్తగా చేసినటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వంలో లేదని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కష్టాలు ఉన్నా సరే సంపద సృష్టించి తెలంగాణతో పక్కనున్నటువంటి తమిళనాడుతో అన్ని రాష్ట్రాలతో పోటీ పడి మనలాంటి గ్రామాలకి కోట్ల రూపాయల నిధులు వచ్చి మనం అభివృద్ధి చేసుకున్నాం. రోడ్డులు వేయించుకున్నాం, వీధి దీపాలు వేయించుకున్నాం, స్కూల్ బిల్డింగ్లు మనం కట్టాం, ఇల్లులు కట్టించుకున్నాం. ఇలా ప్రత్యేకంగా ఏ అవసరాలు ఉన్నా సరే ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీర్చినటువంటి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. అదే అభివృద్ధికి ఒక్కటి కూడా కార్యక్రమం ఈ రోజు ముందుకు నడిపించలేకపోయారు. ఎన్ని కార్యక్రమాలు ఇచ్చారు ఆ రోజు హామీ? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఊరికే హామీలు ఇవ్వడం కాదు, పాపాలు కోరి ఎవరైనా సరే రోడ్డు మీద కనబడితే లాగి మరి ముద్దులు పెట్టి మరి అన్ని అందరికీ కూడా హామీలు ఇచ్చారు. ఏ ఒక్కరిని కూడా వదలలేదు. రాష్ట్రంలో దొరికిన వాళ్ళందరికీ కూడా ముద్దులు పెట్టుకొని ఇదిగో నేను వచ్చిన తర్వాత అది చేస్తాను, రాష్ట్రాన్ని ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు ముఖ్యమంత్రి చేయిందానంటే పాపం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఈయన తాలూకా ఖాతా ఇంతటితో ముగించి కొత్తగా వచ్చాడు కదా, కొత్త బుక్ మనం ఓపెన్ చేస్తే కొత్తగా ఎన్ని లక్షలు మనకు వచ్చేస్తాయని ఒక ఆశతో ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆ ఖాతా బుక్ తెరిచిన తర్వాత ఆయన నుంచి వచ్చేది కంటే మీ జేబుల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుని ఎక్కువని కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఏ విధంగా మీ దగ్గర డబ్బులు పుచ్చుకుంటున్నారు? కరెంటు ఛార్జీలు ఒక్కసారి గమనించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జ్ పెంచలేదు. ఎప్పుడూ కూడా కరెంటు తాలూకా ఇబ్బంది కానీ సమస్య కానీ మనకి ఎప్పుడు కూడా ఉత్పన్నం కాలేదు. ఆఖరికి పలాస లాంటి ప్రాంతంలో తితిలి తుఫాను వస్తే 4-5 రోజుల్లో తిరిగి స్తంభాలు ఎరెక్ట్ చేసి పారుమూల ప్రాంతాలు కూడా కరెంట్ ఇచ్చినటువంటి సంగతి సాధారణ సమయంలో 1 సెకండ్ కూడా కరెంటు కోతలు లేకుండా చూసాం. అంత చక్కగా కరెంట్ ఇచ్చినప్పుడు ప్రజలకి 1 రూపాయి ఎక్కువ కట్టాలన్నా ఇబ్బంది పడేవారు కాదు. అయినా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఒక్క పైసా కూడా పెంచకూడదని ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పెంచారండి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 7 సార్లు ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఎవరు కడుతున్నారు కరెంటు ఛార్జీలు? జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి కట్టట్లేదు. ప్రతి నెల మీకు ఇంటికి పంపిస్తున్నటువంటి కరెంటు బిల్లు మీరు కష్టపడి చెమటోడ్చి పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇంటిలో 4 రూపాయలు పోగేస్తే అది కూడా కరెంటు ఛార్జీలు పెంచి లాక్కుంటున్నటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు అదే బిల్లు అదే చెన్నింటికి 1 స్విచ్, 1 లైటు, 1 ఫ్యాను ఉన్నటువంటి ఆ ఇంటికి 300-400 రూపాయలు బిల్లు వస్తుంది. అదే రకంగా ఛార్జీలు చూసుకుంటే ఈ రోజు ఇంటి తాలూకా పన్నులు పెంచారు. ఇంటి పన్నులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా మనం అడిగామా? ఎప్పుడు కూడా అడగలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇంటి పన్నులు అని చెప్పి ఇంటి మీద కూడా దాడులు చేసి మరి బిల్లులు లాక్కొని ఇంటి పన్నులు కూడా పెంచారు. ఆఖరికి ఇంటి పన్నులు పెంచడమే కాదు, అప్పుడు ఎప్పుడో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన మొట్టమొదటిగా పెట్టినటువంటి పథకం కాలనీలు ఇచ్చి ఇల్లులు ఇచ్చారు. పేదవారనంటే ప్రతి ఒక్కరికి కూడా నివసించడానికి ఇల్లు ఉండాలని మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయితే ఆయన పట్టాలు ఇచ్చారు, కాలనీలు ఇచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పట్టాలకి కష్టపడి ఇంటికి మీద ఇంటికేసి ఇల్లులు కట్టించుకుంటే ఈ మాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన పట్టా ఇవ్వలేదు, ఇసుక ఇవ్వలేదు, సిమెంట్ ఇవ్వలేదు, ఇనుము ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఏ కార్యక్రమం కూడా చేయకపోయినా దొంగలాగా 10,000 రూపాయలు ఓటీఎస్ఏసి లాక్కున్నారా లేదా అనేది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పైసా కూడా ఒక్క పట్టా కూడా ఇవ్వకుండా అటువంటి వాళ్ళ ఇల్లుల మీద కూడా 10,000 రూపాయలు తీసుకున్నాడా లేదా అనేది ప్రజలు మీరందరూ కూడా గమనించాలి. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశానికి ఎగిరే ఈ ధరలన్నీ కూడా 100 రూపాయలకు పైగా ఈ రోజు పెరిగితే అసలు బండి తీసి ఒక పక్క ఊరికి వెళ్దామన్నా సరే ఈ రోజు గుండె దడదడలాడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే రకంగా ఇంటి తాలూకా సరుకులు, ఒక పప్పు గాని నూనె డబ్బా గాని ఏ వస్తువు ఈ రోజు కొనాలన్నా సరే అది కూడా ఈ రోజు 4-5 ఇంతలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సామాన్యుడు, పేదవాడు, పేద కుటుంబం ఏ రకంగా ఈ రోజు బతకాలి? మీరే లెక్క వేయండి. సంవత్సరానికి ఏదో ఇల్లు అంటున్నారు కదా, అమ్మఒడి ఇస్తున్నాం, చేయొస్తున్నామని, ఆ లెక్క ఉన్న పక్కనేయండి. నెలవారీగా మీ ఇంటిలో ఖర్చులు ఎంతెంత ఈ ప్రభుత్వం ద్వారా లాక్కుంటున్నారో పన్నులేసి ఆ లెక్క కూడా వేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి డబ్బులు ఎక్కువ అనేది అంతటి మాయలారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకోవాలి. ఎందుకనంటే ఆయనకు వచ్చినటువంటి ఏకైక విద్య మాయ చేయడం. ఆ మాయ చేసే ఇన్ని సంవత్సరాలు కూడా కేసులలో ఉన్నా సరే జైలుకి వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన మాత్రం చాలా చక్కగా క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు ఉన్నాయి. ఏకంగా సిబిఐ, ఈడీ, ఐటీ అందరూ కూడా వెంటబడుతున్నారు. ఆర్థిక నేరస్తుడి కింద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించి జైల్లో పెట్టాలని అందరూ కూడా తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి పథకం ఆలోచించుకున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఉంటే ఏ ఒక్కడు నాకు టచ్ చేయడని చెప్పి ఒక పథకం పన్ని రాష్ట్రం అంతా కూడా తిరిగి అందరికీ కూడా ముద్దులు పెడితే నా మీద మోజు పెరిగి నన్ను ముఖ్యమంత్రి చేస్తారు అని అనుకున్నాడు. ఆయన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఈ రోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. కానీ ప్రజలు గమనించాల్సింది 3 సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు పెట్టకుండా లోపలే పిరికివాడలాగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నారు. అదే ప్రజల కోసం, పేదవాడి కోసం కష్టపడి ముఖ్యమంత్రి అయినటువంటి వాడైతే ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసేవారు. ఇక్కడ చాలా మంది చదువుకున్నటువంటి యువకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సూటిగా ఒకే ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉందో ఒక్కరైనా ముందుకొచ్చి చెప్పగలరా? ఇక్కడ ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఏ సిగ్గుగా అనిపించట్లేదా? అవమానంగా అనిపించట్లేదా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకి అద్భుతమైనటువంటి రాజధానులు ఉన్నాయి. ఆ రోజు హైదరాబాద్ తో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే బాధ చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. హైదరాబాద్ లేకుండా అయిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేనటువంటి బాధ ఏ ఒక్కరికి కూడా కలగకూడదని ఒక బ్రహ్మాండమైనటువంటి విజన్ తో అమరావతి కోసం స్కెచ్ వేశారు. అమరావతి కోసం 30,000 ఎకరాలు పోగేశారు. ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాడు ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తాం, ఒక సెంటు భూమి అంతా ఇస్తారా? ఎంత తగాదాలకు వెళ్తారు? మాకు పుట్టి నుంచి వచ్చినటువంటి భూమి, తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమి, మేము అస్సలు ఇస్తే ఇవ్వమని చెప్పి చాలా మంది తగాదాకి ముందుకు వస్తారు ప్రభుత్వం అడిగినా సరే. అటువంటిది 30,000 ఎకరాలు ఒక ముఖ్యమంత్రి అడిగితే వాళ్ళ పేట నొక్కేసి వాళ్ళందరికీ కూడా అమరావతి శ్మశానం అయిపోయిందని చెప్పాడనంటే ఎంత దుర్మార్గులో ఈ ముఖ్యమంత్రి మీరు అందరూ గమనించండి. ఆ రోజు ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అమరావతి ప్రాంతం అంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ అమరావతి కట్టడం కేవలం గ్రాఫిక్స్ కోసమే చేస్తున్నారు, నన్ను చూడండి, నేను పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఎక్కడే కట్టిస్తానన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించి 3 రాజధానుల తాలూకా స్టోరీ అల్లుకుని వచ్చాడు. 3 రాజధానులు అన్నాడు. 3 సంవత్సరాలు అయింది. ఎందుకు వైజాగ్ లో డెవలప్ చేయలేదు? ఒక బిల్డింగ్ అయినా కట్టారా? కర్నూలులో ఒక బిల్డింగ్ కట్టారా? అమరావతిలో ఒక్క కార్యక్రమం అయినా చేశారా? ఎక్కడా కూడా తట్టెలు పండేసి ఏ బిల్డింగ్ కూడా కట్టకుండా 3 రాజధానులు నేను కడతానని చెప్పి ప్రజల్ని, యువకుల్ని అందరికీ మోసం చేశారన్న విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే కేవలం ఏ కార్యక్రమం కూడా చేయలేదు, జగన్మోహన్ రెడ్డికి చేయాలన్న ఆశ కూడా లేదు. కానీ ప్రజల మధ్యలో ఫైటింగ్ మొదలు పెట్టించాలి. వాళ్ళ మధ్యలో వాళ్ళే కొట్టుకోవాలి. ఉత్తరాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళతో కొట్టుకోవాలి, కోస్తాంధ్ర వాళ్ళు అందరితో కొట్టుకోవాలి. అందుకని మూడు రాజధానులను పెట్టి ప్రజల్లో కొదిలేస్తే వాళ్ళే కొట్టుకుంటారు. నేను ఒక్క దగ్గర కూడా ఏ పని చేయనక్కర్లేదని చెప్పి 3 సంవత్సరాలుగా ఒక్క రాజధాని లేకుండా చేశారు. మనకి ఇది అవమానమైన విషయమే కాదా?